విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు తుది అంకానికి చేరుకున్నాయి. 8వ రోజు అమ్మవారు దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తెప్పోత్సవం రానున్న రోజుల్లో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అంటున్న ఈవో భ్రమరామతో మా బ్యూరో చీఫ్ మురళి ఫేస్ టు ఫేస్. దుర్గాదేవిపై శరన్నవరాత్రి మహోత్సవాలు 8వ రోజుకు చేరుకున్నాయి. 8వ రోజు అమ్మవారు దుర్గాదేవిగా కూడా భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. అయితే ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రోత్సవాలకు సంబంధించి భక్తులు తాకిడి అలా ఉంది, భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించారు? ప్రస్తుతం మన దగ్గర ఈవో భ్రమరామ గారు ఉన్నారు, ఆవిడ అడిగి మరిన్ని కలుసు. మేడం నమస్తే. మేడం, ఇంద్రకీలాద్రిపై దాదాపుగా శరన్నవరాత్రి 8వ రోజుకు చేరు, ఎట్లా జరుగుతున్నాయి? శరన్నవరాత్రులు అయితే ఏవో చిన్న చిన్న సంఘటనలు మినహా మిగిలినది చాలా చక్కగా జరుగుతున్నాయండి. అవతల భక్తులందరికీ, భక్తులంటే ఇంకా అందరూ భక్తులేనండి, విఐపీలైనా సామాన్య భక్తులైనా మిడిల్ క్లాస్ అయినా అధికారులైనా పొలిటికల్ అయినా ఎవరైనా భక్తులంటే భక్తులనే మేము ట్రీట్ చేస్తాము. అందరికీ కూడా చాలా చక్కగా దర్శనం, అందులో నిన్న మెయిన్ మూల నక్షత్రం చాలా చక్కగా జరిగింది. అయితే ఇన్ని లక్షలాదిగా భక్తులు తెరవచ్చినప్పుడు అక్కడక్కడ ఇబ్బందులు అన్నవి ఉండడం సహజం. అవి అయినప్పటికీ కూడా ఇబ్బందులు తలెత్తినప్పటికీ కూడా వాటిని రెక్టిఫై చేసుకుంటూ నిన్న చాలా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. సీఎం గారు కూడా, మన గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు కూడా పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఎక్కువ సమయం కూడా దానికి వెచ్చించకుండా చాలా చక్కగా ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు మనకి అమ్మవారు దుర్గాదేవి అవతారంలో కనబడుతున్నారు, దర్శనం ఇస్తున్నారు మనకి. అయితే ఫ్లోటింగ్ నిన్న చాలా వచ్చింది, ఈరోజు కొంత నార్మల్గా మనకి కనబడుతున్నది. అయితే ఇది క్రమేణా పెరిగే అవకాశం అయితే ఉంది మనకి. దానికి తగ్గట్టుగానే మనం ఆల్రెడీ ఏర్పాట్లన్నీ క్యూలైన్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేశాము. అయితే భక్తులు కొంచెం ఈ ఎవరైతే భవానీలు ఉన్నారో భవానీ భక్తులు కూడా మనకి క్రమేణా పెరుగుతున్నారు. 5వ తారీఖున లాస్ట్ ఏదైతే మనకి దశమి రోజు వస్తుందో తెప్పోత్సవం కూడా అదే రోజు వస్తుంది. ఆ రోజు నుంచే మనకి అధిక సంఖ్యలో భవానీలు రావచ్చే అవకాశం ఉంది. అలాగే 5, 6, 7 మూడు రోజులు కూడా కలిపి సుమారు దగ్గర 5-6 లక్షల మంది భవానీలు రావచ్చని చెప్పేసి ఆ గురు భవానీలు మాకు తెలియజేస్తున్నారు. ఆ ప్రకారంగా వారికి కావాల్సినటువంటి పున్నమి ఘాట్లో, భవానీ ఘాట్లో, అలాగే మన సీతమ్మవారి పాదాల ఘాట్ దగ్గర షవర్లన్నీ కూడా ఏర్పాటు చేశాము. ఇప్పుడైతే ఘాట్లో పెద్ద రష్ అయితే లేరు ఈరోజు వరకు. ఈ రోజు నుంచే కొద్దిగా భవానీలతో నిండింది. కేశఖండనశాల కూడా నార్మల్ భవానీలకు సంబంధించి మీరు ఈ హోమాలు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు చివరి మూడు రోజులు? లేదండి, మేము ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే ఇది దసరా శరన్నవరాత్రులు, భవానీ దీక్షలు అనేవి డిసెంబర్లో వస్తాయండి మాకు. అంటే నేను కూడా ఇది సెకండ్ ఇయర్, ఇక్కడ 2వ సంవత్సరం నేను ఈ ఫెస్టివల్ చేస్తున్నాను. కాబట్టి భవానీ దీక్షలు అనేవి ఇరుముళ్ళు వితరణ దేవస్థానం ఏర్పాటు చేసేదంతా కూడా ఆ భవానీ దీక్షల సమయంలో ఏర్పాటు చేస్తారండి. ఇది ఓన్లీ దసరా శరన్నవరాత్రులు మాత్రమే, ఎవరైనా దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు. కానీ ఇరుముళ్ళు వితరణ హోమగుండాలు అనేవి ఈ దసరాల్లో చేయడం అన్నది చాలా కష్టమైపోతుంది. ఇంత లక్షలాదిగా భక్తులు వచ్చేటప్పుడు దేవస్థానం తరపు నుంచి ఈ దేవస్థానం ప్రదేశంలో ఏర్పాటు చేయడం చాలా కష్టం. ఎందుకంటే అందరికీ తెలుసు ఇక్కడ స్థలాభావం ఉంది చాలా. ఎక్కడ కూడా మనం ఏర్పాటు చేయాలంటే భక్తులకి సఫిషియెంట్ స్థలం కూడా లేదు దేవస్థానంలో. అయితే వారు కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. వారు అయితే కోర్టుకు వెళితే కోర్టు కూడా వారికి వారి ప్లేస్లో వారి కాస్ట్తో ఈ హోమగుండాలను ఏర్పాటు చేయమన్నట్లుగా కోర్టు డైరెక్షన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. కాబట్టి భవానీలు వాళ్ళకు వాళ్ళే ఏర్పాటు హోమగుండాలు ఏర్పాటు చేసుకోవచ్చు వాళ్ళ ప్రదేశాల్లోని. కానీ టెంపుల్ ప్రెమిసెస్లో చేయడానికైతే ఈ సమయంలో అవకాశం లేదండి వాళ్ళకి. మీ హయాంలో అన్నదానం ఆపేశారు, ఏదో బఫే స్టైల్లో పెడుతున్నారు, అది కొంచెం ఎక్కువ భక్తుల నుంచి అసంతృప్తి, కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి, ఏమైనా మళ్ళా ప్రారంభించే అవకాశం ఏమైనా? నిజంగా చెప్పాలంటే మీరు అక్కడికి వెళ్ళి వాయిస్ తీసుకోండి, ఆ తినేవాళ్ళ దగ్గర మాకు ఎప్పుడు అన్నం పెడతారండి, కానీ ఇప్పుడు ఇలాంటి రకరకాల ప్రసాదాలు మాకు పెడుతున్నారని ప్రతిరోజు వచ్చి కూడా ఒకే వ్యక్తిలో ప్రతిరోజు వచ్చి కూడా వాళ్ళు అవి స్వీకరించి వెళ్తున్నారండి. చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. మీరు దయచేసి వారి వద్ద కూడా అక్కడికి వెళ్ళి తిన్నవాళ్ళ వారి తినని వాళ్ళ వారి వద్ద వద్దు, తినేవాళ్ళ వారి వద్ద మీరు కొంచెం వాయిస్ తీసుకోండి. కానీ అన్నప్రసాదాన్ని పెట్టి వడ్డించి కూర్చోబెట్టి పెట్టాలి అంటే ఇంత జనాల్లో మనకు అవకాశం నెక్స్ట్ ఇయర్ వస్తుందండి. ఎందుకంటే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, అన్నదానం బిల్డింగ్ ప్రసాదం పోటీ రెండు కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. అప్పుడు మనకి 2-3 ఫ్లోర్స్ ఈ అన్నదానానికి మనం వాడుకోవడానికి అవకాశం వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అన్నదానాన్ని పెట్టడానికి ప్లేస్ లేదు. మెయిన్ అన్నదానం దేవస్థానం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము, కానీ ప్లేస్ లేకపోవడం వల్ల మనం ఏర్పాటు చేయలేకపోతున్నాం.
ఇది మొత్తం మీద ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలకు సంబంధించి అయితే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి అభిరామ చెప్తున్నారు. మొత్తం మీద అన్నదానానికి సంబంధించి అయితే కనుక వచ్చే ఏడాది నుంచి కొత్త భవనాల్లో అందుబాటులో తీసుకొస్తామని చెప్పి అభిరామరామ్ గారు చెప్తారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో.